voice of common people. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో విపక్షాలకు సంబంధించిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా తెరమరుగు కావడం తెలిసిందే. ఇన్నటి వరకు ఫారూక్ అబ్దుల్ల పేరు, ఆ తర్వాత జాతిపిత మహాత్మా గాంధీ, మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరు వినవచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు పక్కకు తప్పుకోవడంతో విపక్షాల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు పోటీలో ఉంటారన్న దానికి ప్రస్తుతం తెరపడింది అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ విపక్షాలకు సంబంధించిన అభ్యర్థి మాత్రం కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి సైతం ఫారూక్ అబ్దుల్లా రాష్ట్రపతి రేసులో లేదని బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా విపక్షాల నుంచి ఎవరు పోటీలో నిలబెడతారనడానికి ప్రస్తుతానికి తెర పడబోతుంది. అదే రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు తడబడుతున్న పరిస్థితుల్లో గతంలో ముగ్గురు అభ్యర్థులు పక్కకు వెళ్ళిపోయారు. మరి ఈ సమయంలో మాజీ బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం టీఎంసీలో కొనసాగుతున్నటువంటి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి రేసులో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా చేసినట్టుగా ట్విట్టర్ వేదిక ప్రకటించారు. బీహార్కు చెందినటువంటి యశ్వంత్ సిన్హా మాజీ ఐఏఎస్ అధికారి. అయితే ఇటీవలనే బెంగాల్లోనే టీఎంసీ ఆధ్వర్యంలో మమతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజీనామా చేసినటువంటి యశ్వంత్ సిన్హా తనకు అందించిన గౌరవం ప్రతిష్ట మేరకు దీన్ని కృతజ్ఞుడిని. ఒకప్పుడు ఒక పెద్ద జాతీయ పార్టీ ప్రయోజనం కోసం నేను విపక్షాల ఐక్యం కోసం పనిచేయడానికి పార్టీ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. మమతా బెనర్జీ ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. దీంతో రాష్ట్రపతి రేసులో యశ్వంత్ సిన్హా నిలవడం ఖాయమైపోయింది. ఇక ఎన్డీఏ తరఫున మాత్రమే, అంటే బీజేపీ తరఫున మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే విపక్షాల అభ్యర్థిగా పోటీలో దిగుతున్న యశ్వంత్ సిన్హా ప్రసాద్ బీహార్లోని పాట్నాకు చెందినవారు. ఐఏఎస్ అది కూడా గతంలో దౌత్య అధికారిగా కూడా పనిచేశారు. సర్వీస్లో ఉండగానే ఆయన 1984 జనతా పార్టీలో చేరారు. 4 రాజ్యసభలో కూడా ఉన్నారు. అనంతరం మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనతాదళ ప్రభుత్వంలోనూ పార్టీ సెక్రటరీగా పనిచేశారు. అలాగే దివంగత మాజీ ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా కూడా ఆయన విధులు నిర్వహించారు. అయితే అనంతరం ఏర్పడినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 1996 బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు యశ్వంత్ సిన్హా. 22 పాటు ఆయన బీజేపీతో అనుబంధం కొనసాగింది. లోక్సభ ఎంపీగా, పార్టీ కీలక ప్రతినిధిగా, ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న యశ్వంత్ సిన్హా ఆ తర్వాత 2018 బీజేపీకి రాజీనామా చేశారు. ఎందుకంటే బీజేపీ తీసుకున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి తను ఏమాత్రం ఏకీభవించలేకపోయారు. దీంతో పార్టీని విమర్శిస్తూ రాజీనామా చేశారు. ఇటీవలే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీ చేయబోతున్నారు. అంటే విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా దాదాపు ఖాయమైపోయినట్లే